వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గణేష్ గౌరవ్. ఈరోజు ఈ వీడియోలో మనం 2000 రూపీస్ ఎర్రర్ నోట్ అయితే చూడబోతున్నాం. ఎర్రర్ నోట్ అనగానే ఇంక్ స్ప్రెడ్ ఎక్స్ట్రా పేపర్ కాదు, ఇది వచ్చేసరికి ఏకంగా సీరియల్ నెంబర్ ఉంటుంది కదా, 1 2 3 4 5 6, అలా 6 డిజిట్స్ నెంబర్ విత్ ప్రిఫిక్స్ 3 డిజిట్స్తో కలిపి మొత్తం 9 డిజిట్స్ ఉంటాయి కదా, అవి షిఫ్ట్ అవ్వడం కానీ అలా జరుగుతాయి కదా. దీనిలో షిఫ్టింగ్లో కూడా 2 టైప్ ఆఫ్ షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. అండ్ వర్టికల్ షిఫ్ట్ ఉంటుంది, హారిజాంటల్ షిఫ్ట్ ఉంటుందన్నమాట. వర్టికల్ షిఫ్ట్ అనేసరికి అంటే నిలువుగా మారుతుంది, అంటే సీరియల్ నెంబర్ కింద ఉండాల్సింది పైకి వెళ్ళిపోవడం, లేకపోతే పైన ఉన్నది కిందకి వెళ్ళడం కానీ ఉంటుంది. అండ్ హారిజాంటల్ షిఫ్ట్ వచ్చేసరికి ఏంటంటే అడ్డం జరగడం అనమాట. అంటే ఇప్పుడు మీకు రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవడం, లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్కి రావడం. ఇది ఎందుకు వచ్చే ఛాన్స్ ఉంటాయంటే కనుక ఎప్పుడైనా ఇప్పుడు మిషన్ స్లో అయినప్పుడు, అంటే షీట్ రోల్ అయ్యేటప్పుడు ఏంటంటే నోట్స్ రోల్ అయ్యేప్పుడు స్లోగా రోల్ అవ్వడం వల్ల కానీ, లేదంటే ప్రింట్ చేసేటప్పుడు నెంబరు స్లో కొంచెం 1 సెకండ్ డిలే అయినా సరే ఏంటంటే ఇలాంటి ఎర్రర్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇలాంటి నోట్స్ కూడా కలెక్ట్ చేస్తాము. సో ఇదైతే మన కలెక్షన్లో అయితే వచ్చిందనమాట. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే మనకి 175 రూపీస్ డినామినేషన్లో ఒక కాయిన్ కూడా రిలీజ్ అవ్వబోతుంది, ఎస్పీఎంసీ మింట్ ద్వారా వచ్చిన న్యూస్ ప్రకారం అయితే. సో ఆ బుకింగ్ స్టార్ట్ అయినప్పుడు అయితే కనుక మనకి అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్ళిపోదాం, పదండి. దీనిలోనే మన 2000 రూపీస్ నోట్ అయితే ఉంది, ఇంకా లేట్ చేయకుండా అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది నోట్ వచ్చేసరికి ఇలా ఉంది, అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది నోట్ వచ్చేసరికి ఇలా ఉంది. ఇది వచ్చేసరికి యూజ్డ్ కండిషన్లో అయితే ఉంది. మనకి నోట్ అయితే ఓపెన్ చేద్దాం కవర్లోంచి. చూసారు కదా నోట్లో కూడా, ఐ మీన్ కవర్ తీసాక ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది నోట్ వచ్చేసరికి ఇలా ఉంది, అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది నోట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంది. మనం చూసినట్టయితే ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది కదా, చూసారా 5GB320159 అనే సీరియల్ నెంబర్ ఉంది కదా. హారిజాంటల్గా షిఫ్ట్ అయిందనమాట, అంటే ఐ మీన్ ఇటుకి షిఫ్ట్ అయిందనమాట. మామూలుగా అయితే వర్టికల్ షిఫ్ట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ సీరియల్ నెంబర్ ప్రింట్ అయింది అనుకోండి, ఈ సీరియల్ నెంబర్ అనేది పైకి ప్రింట్ అవ్వడం లేకపోతే క్రాస్గా ప్రింట్ అవ్వడం కానీ, షీట్ ఏమైనా క్రాస్గా పెట్టినప్పుడు కానీ అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసరికి మింట్ మిస్టేక్స్ అనమాట, కాస్ట్లీగా అయితే ప్రూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఎర్రర్స్లో యుఎస్ అయితే కనుక, ఐ మీన్ యుఎస్ కరెన్సీస్లో అయితే కనుక చాలా కాస్ట్లీగా అయితే ప్రూవ్ అవుతాయి ఇంకా బాగా. అండ్ మనకి ఇది వచ్చేసరికి మనకి సెక్యూరిటీ ఫీచర్స్ చూసుకున్నట్టయితే కనుక సీరియల్ థ్రెడ్ అవుట్ ఉంటుంది. అండ్ ఇక్కడ 2000 మెరుస్తుందా లేదా అనేది ఉంటుంది కదా లైట్గా. అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి గాంధీ గారు అయితే కనబడతారు. అండ్ బ్యాక్ సైడ్ తీసుకుంటే మంగళయాన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఉంటాయి కదా, మనకి ఎప్పుడైతే ఐ మీన్ మోడీ గారు రిలీజ్ చేసిన డేట్లో ఫ్లవర్స్ కూడా క్వాంటిటీ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వాటి బట్టి తెలుసుకోవచ్చు. ఇది వచ్చేసరికి చూసారా మనకి జనరల్గా అయితే ఈ 5GB అనేది ఇక్కడ పడాల్సిన నెంబర్ అన్నమాట. అండ్ పక్షీట్లో కూడా ఇక్కడ పడాల్సిన నెంబర్, ఇలా కొంచెం జరగడం వల్ల ఏంటంటే ఇది ఇటుకు వచ్చేసింది, ఈ పక్కన నెంబర్లు పడాల్సింది ప్రిఫిక్స్ ఇక్కడ పడిపోయింది. అండ్ ఈ నోట్లో ఉన్న చూసారు కదా ఈ 5GB ఇక్కడికి మనకి ఎలా వచ్చిందో అలానే ఈ 5GB పక్కన నోట్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇదేంటంటే షీట్ ఎర్రర్ వస్తే ఒకేసారి బండిల్స్ అయినా రావచ్చు, లేకపోతే 2-3 నోట్స్ అయినా రావచ్చు. అంటే మింట్ వాళ్ళు చూసుకున్నారనుకోండి ఆపేస్తారు. ఇది వచ్చేసరికి మన హయ్యర్ డినామినేషన్ నోట్ అనమాట. చాలా రేర్గా అయితే ఎర్రర్స్ దొరుకుతూ ఉంటాయి వీటిలో.